ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు మీ అందరికీ వస్తాయి. అప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. కిందికి రండి సార్. కిందికి రండి. ఆఫీసర్ క్లబ్ తరఫు నుంచి ఈ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించినందుకు మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ ప్రభుత్వం ఆఫీసర్ రాఘవ సార్కి మరియు ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరు నా నమస్కారం. ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడం చాలా అద్భుతం. ఇటువంటి క్యాంపు ఇంకా ఎన్నో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. డాక్టర్ నమస్కారం. నేను డాక్టర్ సంధ్యారాణి, నిజామాబాద్ సీనియర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా నేడు ఇక్కడ మానవతా సదన్ డిస్పల్లిలో ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ క్లబ్ వారు, అంటే మన కలెక్టర్ గారు ఆఫీసర్స్ క్లబ్ ఆఫీసర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు, అట్లాంటి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, తర్వాత మన ఏటీఎస్ఈ నాగనాథ్ రావు గారు సెక్రటరీ, అలాగే ఇక్కడ వచ్చేసిన అందరూ సీనియర్ వైద్యులు, జూనియర్ వైద్యులు, తర్వాత ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ ఆర్ఫనేజ్ పిల్లలందరికీ అందరికీ కూడా నా నమస్కారము. తర్వాత ఇంత చక్కటి ప్రోగ్రాం మన ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు, నారాయణ రెడ్డి సారు, దీనన్ స్వామి సార్, నాగనాథ్ గారు సార్, వీళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడము, అది ఆర్ఫనేజ్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గమనించి వీళ్ళ అందరు స్పెషలిస్ట్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ గమనించింది ఏంటంటే చాలామంది పిల్లల్లో రక్తహీనత అనేది ఉంది, కొన్ని గైనిక్ సమస్యలు, చిన్నపిల్లలకు కూడా ఈ రక్తస్రావం, అధిక రక్తస్రావం, కొన్ని కడుపు నొప్పి సమస్యలు, లేక తెల్లపడ్డ ఇలాంటి సమస్యలు, వీళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, గైనిక్ ప్రాబ్లమ్స్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ముఖ్యంగా బ్లడ్ చాలా తక్కువ ఉంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్ గ్రూపింగ్ అవన్నీ చేయడం జరుగుతుంది. మరీ తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. తర్వాత వీళ్ళందరికీ కూడా ఆహారం పట్ల, వాళ్ళ హెల్త్ పట్ల, మన శుభ్రత, పర్సనల్ హైజీన్ పట్ల అన్నీ కూడా సలహాలు, సూచనలు అన్ని రకాల డాక్టర్స్ అందరూ కూడా సూచించడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మరొక ప్రోగ్రామ్తో ముందుకు రాదలుచుకున్నాను. ముఖ్యంగా స్త్రీల సమస్యలు, అమ్మాయిల సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో వాటి కోసం స్పెషల్గా ఒక క్యాంపు పెట్టి దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని ముందు రోజు వాళ్ళందరికీ తప్పకుండా పెడతాను. ఇంతే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి సహాయ సహకారాలు మా తరఫున వీలైనంత వరకు మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాము. ప్రతి అవకాశం ఇచ్చిన అన్ని ఛానల్స్ వారికి, ముఖ్యంగా ఆఫీసర్స్ గారు వాళ్ళకి, మన కలెక్టర్ గారికి, అలాగే డీఎల్ఎన్ స్వామి సార్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు మమ్మీ చెప్పారు కదా మమ్మీ మళ్ళీ మళ్ళీ పిల్లలు ఇక్కడ మనకి వెంకటేశ్వర తోడు సారీ శ్రీనివాస్ రావు అంకులు వచ్చారు. శ్రీనివాస్ రావు అంకులు మీకు పాటి కోరుకుంటున్నాను. అదేవిధంగా సిక్స్త్ నుంచి జిల్లా విశాఖ అధికారి అనుమతి తీసుకొని పుస్తకాలు పంపిణీ చేయగలరని కోరుకుంటూ మనం చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాను.
వారి ఆధ్వర్యంలో అన్ని రకాల సేవలు చేయబడతాయి. వారి ఎంకరేజ్మెంట్తోనే మేము ముందరికి వచ్చినాము. వారు సజెషన్తోనే ఈ క్యాంపు చేయడం జరిగింది. అదే సందర్భంగా చెప్పేది ఏంటంటే మంచిగా తినండి, పర్సనల్గా మంచి మంచిగా పాటించండి, న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోండి, చక్కగా చదువుకోండి, ఆడుకోండి, పాడుకోండి. మీకు ఆట వస్తే అవి అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటుందో మేము సమర్పిస్తామని తెలియపరచండి. బోర్డు ఒక క్యారమ్ బోర్డు కూడా కొనిస్తాము. తర్వాత వీళ్ళని గేమ్స్లో ఎంకరేజ్ చేయడానికి మా క్లబ్ తరఫున ఎంకరేజ్ చేస్తాం.